పాలకొల్లు పట్టణంలో నివాసముంటున్న ఆచంట ఎస్ఐ రాజశేఖర్ ఇంట్లో మంగళవారం దొంగలు 19 కాసుల బంగారం వస్తువులు దోచుకెళ్లారు. ఈ నేపథ్యంలో దొంగతనానికి పాల్పడిన దొంగను పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి కేవలం 24 గంటల వ్యవధిలోనే పట్టుకొని తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు. ఈ విషయమై నర్సాపురం డీఎస్పీ పి రామాంజనేయ రెడ్డి బుధవారం సాయంత్రం పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దొంగను ప్రవేశపెట్టి దొంగతనానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. భీమవరంకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ వెంపల చంటి ఈ నేరం చేశారని తెలిపారు. ఏలూరు నుండి వచ్చిన క్లూస్ టీం పాలకొల్లు పోలీసుల ప్రత్యేక టీంలు సమిష్టిగా పనిచేసి ఒకే ఒక్క రోజులో నిందితుణ్ణి గుర్తించి కేసును ఛేదించినట్లు చెప్పారు. దొంగ మరో 3 చోట్ల దొంగతనం చేసేందుకు విఫలయత్నం చేసిన సందర్భం అక్కడ లభించిన వేలిముద్రల ఆధారంగా దొంగను పట్టుకున్నట్లు చెప్పారు. దొంగ నుండి 19 కాసుల బంగారం, 250 గ్రాముల వెండి వస్తువులు, దొంగలించిన కిరాణా సామాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు ఛేదించడంలో సిఐ సిహెచ్ ఆంజనేయులు, పట్టణ ఎస్ఐ రెహమాన్, కానిస్టేబుల్స్ ఎం లక్ష్మణరావు, సత్యనారాయణ ప్రసాద్, నరేష్ లు సహకరించారని చెప్పారు. వీరిని నర్సాపురం డిఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పొలిటికల్ స్పిరిట్ అక్కడ క్రీడా స్ఫూర్తి ఎట్టుందో ఇక్కడ రాజకీయ స్ఫూర్తితో పడింది. ఆ విధంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా పోటీలో పాల్గొని అన్నదమ్ముల్లాగా పోటీ ఎప్పుడేమో అటువైపు ప్రత్యర్థిలాగా ఉంటాం. గెలిచిన తర్వాత ఓడిన తర్వాత అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉంటాం. ఊరు గ్రామం యొక్క పూలపల్లి దగ్గరలో మా ఆచంట ఎస్ఐ రాజశేఖర్ పాపం ఉన్నాడు. రాజశేఖర్ ఆచంట్లో ఈ ఎలక్షన్ సందర్భంగా అక్కడ ఉండిపోయాడు. భార్య పిల్లలు అందరూ ఇంట్లో ఉన్నప్పుడు ఈ పుత్తూరు దొంగలు వచ్చేసి అక్కడ ఇంట్లో డోర్ బ్రేక్ చేసుకుని ద్వారా 20 కాసుల బంగారాన్ని దొంగిలించడం జరిగింది. దాంట్లో భాగంగా వేలుముద్రల సేకరణ ప్లస్ బ్లూ స్కీము, తర్వాత మన సిసిఎస్ టీము ప్లస్ పాలకొల్లు టౌన్ సీఎం నేతృత్వంలో ఒక టీమును ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ మేర దీంతో పాటుగా అక్కడ నేపథ్యంలో ఇంకొక ఇంట్లో కూడా ఉద్యోగంలో 20 రూపాయలు క్యాష్ ఉంటుంది. అలాగే ఈ టీమ్స్ అన్ని కూడా యాక్టివ్ పనిచేసి వితిన్ 24 అవర్స్లోనే మన భీమవరం పట్టణానికి చెందిన వెంపల సంతి అని పాత